రిషి సాక్షి పెళ్లి లేఖను దేవయాని ఇక వసుధరికి కూడా వాట్సాప్ చేస్తుంది ఏంటి దేవయాని అంటే ఎప్పుడూ లేనిది నాకు ఏదో ఫోటో పంపించారో అంటూ ఓపెన్ చేస్తుంది ఓపెన్ చేసి చూడగానే రిషి సాక్షి పెళ్లి పిలుపు అంటూ ప్రే ఆ లేఖ చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి అసలు ఈ అమ్మాయి ఎవరని ఆ రోజు వాళ్ళ ఇంట్లో కనిపించింది ఈరోజు రిషి సార్ పక్కన ఉంది అసలు ఏంటి ఇది అయినా ఈ పెళ్లి లేఖ ఏంటి నాకు తెలియకుండా ఇదంతా ఎప్పుడు జరిగింది అంటూ ఒకటే ఏడుస్తూ ఉంటుంది వసుధర వసూధర తెలియకుండానే కళ్ళల్లో వాటర్ తిరగడంతో ఇక ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఈ లేఖను చూడగానే నా కంట్లో ఎందుకు ఇలా నీళ్లు తిరుగుతున్నాయి అసలు రిషి సార్ నాకేమవుతారు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను ఆ అమ్మాయి ఉంటే ఉండని నాకేంటి అంటూ అనుకుంటూ ఉంటుంది అయినా వసుధరకు తెలియకుండానే చాలా బాధపడుతూ ఉంటుంది దానితో అసలు నేను ఎందుకు బాధపడుతున్నాను రిషి సర్ని నేనేమైనా ఇష్టపడుతున్నానా అంటూ తన మనసులో ఉన్న ప్రేమను కూడా తెలుసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది వసుధర అయినా తను ఏడుపు ఆగకపోవడంతో ఇక రిషికి కూడా కాల్ చేసి మాట్లాడుతుంది రిషి తర్వాత చెప్తాను నీకు ఇదంతా అంటూ ఫోన్ పెట్టేసిన తరువాత ఇక తన మనసులో మాట ఎవరిని అడగాలో అర్థం కాక వెంటనే జగతికి కూడా కాల్ చేస్తుంది మేడంని కాల్ చేసి ఒకసారి అడుగుతాను కనీసం మేడం అయినా ఈ విషయంపై ఏదైనా క్లారిటీ ఇస్తారేమో అసలు ఆ రోజు ఎందుకు ఆ అమ్మాయి ఇంట్లో ఉందని అడుగుతాను అనుకున్నాను రిషి సర్ని అడగలేదు కనీసం మేడంనైనా ఆ రోజు అడగాల్సింది అనుకుంటూ బాధపడుతూ జగతికి కూడా కాల్ చేస్తుంది వసుధర ఇక కాల్ చేసి ఏంటి మేడం నాకు ఇలా ఫోటో పంపించారు దేవయాని ఆంటీ అంటూ చెప్తుంది ఒక్కసారిగా వసుధర చెప్పిన మాట వింటూ జగతి కూడా ఒక షాక్ అవుతూ ఉంటుంది ఇక మహీంద్రకు పక్కనే చెప్తూ ఉంటుంది నువ్వు చేసిన పనికి చూసావా ఇప్పుడు వసుధర ఏడుస్తూ కాల్ చేసింది అని అంటుంది ఇక చెప్పు వసుధర అలా ఏం లేదు అదంతా దేవయాని ఆడే ఒక కుట్రనే దానిలో ఏది నిజం లేదు అంటూ చెప్తూ ఉంటుంది లేదా దేవయాన్ని పంపించిన ఫోటోలో ఇక రిషి సాక్షి అంటూ ఉంది ఫోటో చూడగానే నాకు తెలియకుండానే నేను ఎమోషనల్ అయిపోతున్నాను అంటుంది నువ్వు రిషిని ప్రేమిస్తున్నావు వసుధరా అంటూ జగతి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఏం జరుగుతుందో రాను ఎపిసోడ్